తెలియదు మరి ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపు లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న ఎచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ్ గారు ఎక్కడుంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై అండి. చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని ఏపీ టికెట్లు ఆయనకి, ఇక్కడ ట్యాక్స్లు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? పని మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో? ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు, కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి వాళ్ళ వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి, అంటే ఇంకెవరి గురించి అంటాడు? అసలు ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి. ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అన్నాడు అని మమ్మల్ని, ఎందుకంటే ధర్మంగా అతను అన్నది, అతను ఉండేది తమిళనాడులో, జీవించేది తమిళనాడులో, అతను ట్యాక్స్లు కట్టేదని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాన్ కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది. మీరు మానే నా ప్రెసిడెంట్ మీకేం సంబంధం? అసెంబ్లీలాగా ఇక్కడ కూడా రన్నింగ్ కమిటీ ఉన్నట్టు. తెలియదు, నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు, సమాచారం ఇవ్వలేదండి. అండ్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఇందులో ఆయన భరత్ అని రాజమండ్రి ఆయన అంతకితం సెప్టెంబర్లో మీటింగ్కి అటెండ్ అయ్యారు, అటెండ్ అయ్యి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే 4-5 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా కొద్ది అడావిడి తగ్గిన తర్వాత కలుద్దామండి, కొంచెం ప్రోగ్రామ్స్లో ఉన్నామని చెప్పాను. సరే అంత మంచి రాజుగారు గారు వాళ్ళు ఎవరు మాత్రం అంటే నాకైతే ఏం కౌరు చెప్పలేదు, సమాచారం ఫోన్ చేయలేదు, సమాచారం కూడా ఇవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు వచ్చినా వింటానికి సిద్ధంగా ఉంటుంది. దాంట్లో అసలు మీకు ఫోన్ చేసినా వింటాకి లేకపోతే ఎవరు వచ్చినా వింటాకి సిద్ధంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రతిపాదన అండి? నిర్మాతల మండలి నుంచి వచ్చింది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చింది, దాంట్లోని కొంతమంది వ్యక్తులు ఇండివిజువల్గా ఇచ్చినవి ఉన్నాయి, సినిమా హాల్ నుంచి విడిగా కూడా వచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇందులో ఇక్కడ ఏంటంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష ఉండదనేది, అసలు ఎవరికి ఏం సినిమా టికెట్లు రేటుకి ఇవన్నీ ఏదేదో ఎవరికాళ్ళు ఆపాదించుకుని నాకోసమే జగన్మోహన్ రెడ్డి గారు, నాకోసమే నాకోసమే, ఏమి మీకోసం ఏంటి, వ్యక్తుల కోసం జరుగుతుంది ఇదంతా. ఎంతమంది దీంట్లో అల్టిమేట్గా ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైనటువంటి అందుబాటులో ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది ప్రభుత్వం బాధ్యత అనుకుంటున్నాం. దాని మీద గతంలో ఇచ్చినటువంటి కోర్టుల తీర్పుల ఆధారంగానే ప్రభుత్వం నడుస్తుంది తప్పితే, గతంలో కోర్టు ఇచ్చినా లేకపోతే ఇప్పుడు కొత్తగా హైకోర్టు వారు ఇచ్చిన, గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన వారి సూచనలు అన్నీ పరిగణలో తీసుకుని వారి సూచనల మేరకు, సూచనలు చేయకుండా ఉంటే వేరు, సూచనలు చేస్తే మాత్రం సూచనలు పరిగణలో తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆలోచన ముందుకెళ్తూ ఉంటుంది. అంటే ఇవాళ ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏది పడితే అది ఆపాదించడం అనేది ధర్మం కాదని చెప్తున్నాను. ఎవరినైనా సరే ఎవరు సంప్రదించటాకి వింటాకి
ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫిల్మ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు పేరు నాని చూస్తున్నాడు. కొత్తగా ఈ మధ్య సినిమాటోగ్రఫీని కూడా సీఎం గారు వారి దగ్గర నుంచి ఆ బాధ్యతను కూడా బదలాయించడం జరిగింది. కాబట్టి ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరున్నా ఎప్పుడైనా స్వాగతిస్తున్నాం, వచ్చి చెప్పచ్చు, వారి ఏం చెప్పదలుచుకున్నా చెప్పచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి ఏదేదో ఆపాదించి మాట్లాడటం అనేది ధర్మం కాదు ఎవరికైనా అనేది చెప్తున్నాను. ఎవరికి ఎవరి మీద కక్ష ఎందుకు ఉంటుంది? ఎవరో ఒకరి కోసం ఇవన్నీ ఉంటాయా? ఒకరి మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం నడుస్తుందా? అట్లా అనుకుంటే ఎవరికాళ్ళు భ్రమపడినట్టేది కదా. నేనే సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటే ఇక అంతకన్నా అమాయకత్వం ఇంకేముంటుంది? ఎంతమంది ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, దాని గురించి ఇబ్బంది ఉంటుంది. మీటింగ్ అట్లా కాదు సార్, ఎవరికి ఇప్పుడు ప్రభుత్వానికి మీటింగ్లే ఉంటాయి దీంట్లో? కొత్తగా మేమేమో నిర్ణయాలు తీసుకుంటుంటే మీటింగ్లు, కానీ ఇప్పుడు కమిటీ వేసాం, రేట్స్ని రివ్యూ చేయడానికి హైకోర్టు సూచించింది, కమిటీ వేశారు. ఆ కమిటీకి ఏమైనా కమిటీకి ఇవ్వచ్చు, ఆఫీసర్స్ని కలవచ్చు, లేదా దాంట్లో మెంబర్ని కలవచ్చు, లేదా ప్రభుత్వాన్నే కలవచ్చు. కలిసి మీరే ఏమైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు, దాని గురించి వెనక ముందు ఇదేముంటుంది. కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ గారు దాని కన్వీనర్, ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు కూర్చుంటే తొందరలోనే దీన్ని తొందరగా క్లోజ్ చేయటాకే, తొందరగా చేయటాకే ఉన్నారు. ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. దానికి ఏదో పండక్కోసారి చేసినట్టు, లేదా సంక్రాంతికి అత్తవారింటికి అల్లుడు పండక్కి వెళ్ళినట్టు అట్లా ఏమి ఉండదు. నిరంతర ప్రక్రియ అది. పని ఒత్తిళ్ళ మీద ఆ పర్టికులర్ ఆ ఎన్ఫోర్స్మెంట్ మీదకి వెళ్ళకపోయి ఉండొచ్చు, లేకపోతే 4 రోజులు ఆలస్యం ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో అది దసరాకో సంక్రాంతికో చేయటం అట్లా ఉండదు కదా. నిరంతర ప్రక్రియ అది. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని తెలుస్తున్నా చేస్తుంటారు. ర్యాండమ్గా చేయాలి, ర్యాండమ్గా చేస్తుంటారు. తూనికలు కొలతలు వారు చేస్తుంటారు. ఎందుకంటే సీల్డ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎంఆర్పి కానీ ఎంఆర్పి వైలేషన్స్ కానీ అన్నీ కూడా తునికలు కొలతల శాఖ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు. అంటే ఆన్ రికార్డు మనం చెప్పకుండా అట్లా ఊరికే అట్లా గాలిలోకి మాటలు బాణాలు వేస్తే, చీకట్లో బాణం వేసినట్టు వేస్తే మీ దగ్గర రికార్డు ఉందా? ఇప్పుడు నేను నువ్వు నీ దగ్గర ఉందా అంటే నేను ఆ మంత్రిని కాదు కదా, ఉంటే గబా అని చెప్తే. ఒక పని చేయండి, నాకు 2 అయింది, మీరు 4 గంటకి నా ఛాంబర్కి రండి, ఖచ్చితంగా వెయిట్స్ అండ్ మెజర్స్ ఆ డైరెక్టర్ గారితో మాట్లాడి ఏ జిల్లాలో ఎన్ని కేసులు జరిగినాయి అంతా మీకు సమాచారం ఇస్తాను. అదేనండి అన్నీ థియేటర్కి సంబంధించి కానీ ప్రతిదీ, ఆఖరికి బస్ స్టాండ్లో చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా, ఏదైనా. తెలియదు సార్, మన సీఎం గారు పిఏనా అంటే సీఎం గారు ఆఫీస్ బేసిక్గా చేశారని తెలియదు, కానీ నాకైతే తెలియదు. అని నన్నే కలవాలని లేదు కదా. మా ఇప్పుడు అల్టిమేట్గా ఏ శాఖనైనా సీఎం గారిని కలవచ్చు కదా ఎవరైనా. అసలు మీకు సమాచారం ఉందండి, అక్కడి నుంచి ఏదో ఒకటి లేకుండా అడగరు కదా అని నమ్మకంతో నేను అంటున్నా ఈ మాట. సరే ఇప్పుడు అలా కాదు, కోర్టు వారు ఏదైతే ఇచ్చారో ఆ కోర్టు వారు ఇచ్చినటువంటి, న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ప్రకారం ఏముందో దానిపైన జరుగుతూ ఉంటుంది. దాని గురించి దానికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా
ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి, జీవో ఇవ్వండి, అది కాదు కదా. వారు ఏమన్నారంటే ఈ కోర్టులో ఈ దావా ముగిసేంత వరకు కూడా 35 జీవోని ఎక్స్పంజ్ చేస్తున్నాము, చేస్తూ ఎవరైనా సినిమా రేటు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ రేటుని సంబంధిత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూర్చుని నెగోషియేషన్స్ ద్వారా రేట్లు ఫైనల్ చేసుకోండి, ఇన్ కన్సల్టేషన్ విత్ జాయింట్ కలెక్టర్ ఆఫ్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పని వారు ఇచ్చారు ఆ కోర్టు తీర్పులో. దానికి ఆ వ్యాపారం తెలిసిన వాళ్ళు ఆ థియేటర్లో వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళు చేసుకుంటారు. ఇది ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికో లేదా మంత్రికో సంబంధం లేనిది కదా అది.